హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. బాలీవుడ్ కి సంబంధించి ఒక రియాలిటీ షో, ఒక నటుడు, అతని పేరు శివ్ ఠాకూర్. ఎస్. సో అతను ఒక ఆసక్తికరమైన కామెంట్ అయితే చేయడం జరిగింది, అది కూడా కాస్టింగ్ కోచ్ కి సంబంధించి. యాక్చువల్లీ మనం కాస్టింగ్ కోచ్ అంటే లేడీస్ హీరోయిన్స్ అలా చూస్తాం, ఒక జెంట్, ఒక నటుడు కామెంట్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకసారి మీ మాటలు. మనం కాస్టింగ్ కౌచ్ అనగానే ఒక ఔత్సాహిక నటి లేదా ఆల్రెడీ సీనియర్ నటి లేదా ఏదైతే ఒక మహిళను కాస్టింగ్ కౌచ్ గురయ్యినట్టుగా వింటుంటాం. అంటే కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటంటే వెళ్ళదు, తన నీకు ఏదన్నా అవకాశం ఇస్తే, కాస్టింగ్ నీకు అవకాశం ఇస్తే, ప్రయోజనం ఇస్తే నాకేంటి, సో నాకు ప్రయోజనం ఇవ్వండి, నాకు ప్రయోజనం ఇస్తే కానీ నీకు చాయిస్ అవకాశం రాదు అని ఏదైతే మభ్య పెడుతున్నారో దాన్ని కాస్టింగ్ కౌచ్ అంటారు. జనరల్గా ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లేడీస్ నుంచి వింటుంటాయి వార్తలు ఎక్కువ మనం. కానీ ఈ మన శివ్ ఠాకూర్ మన రియాలిటీ షోలో మనం చూసాం, బిగ్ బాస్ రన్నర్గా వచ్చాడు, బిగ్ బాస్లోను తర్వాత ఎంటీవీ వాళ్ళ దాంట్లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో. తాను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తాను కాస్టింగ్ కౌచ్కి గురయ్యాను అని ఒక ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. తన అనుభవం ప్రకారం తన ఇంటర్వ్యూలో చెప్పాడు, కానీ అది నిజమే కావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఒక బాలీవుడే తీసుకోగలదు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఈ మధ్య తరచు వింటూ ఉన్నాం వార్తల్లో, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పేరు చెప్పకుండా తన అనుభవాలు చెప్పుకుంటూ చెప్తూనే ఉంటారు. ఇటీవల ఒక తెలుగు సీరియల్ మహానటుడు అంటే బాగా సీనియర్ మనం ఏదో స్టార్ అని చెప్పుకోవచ్చు, ఆ వ్యక్తి మీద ఆ ఈ తెలుగు సినీ టీవీ రంగం చెందినటువంటి ఒక మంచి నటుడి మీద ఒక ఔత్సాహిక నటుడు ఇంటర్వ్యూ ఇస్తూ వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మంచి హీరో నన్ను కూడా ఇలా కాస్టింగ్ కౌచ్కు బలి చేశాడు, లోపల తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చేతులు వేసాడని ఒక ఇంటర్వ్యూలో చూసాం. అలాగే సేమ్ ఇప్పుడు కూడా శివ్ ఠాకూర్ కూడా తనే చెప్తున్నాడంటే ఒక అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో ఒక ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్కి వెళ్తే ఒక డైరెక్టర్ అనేవాడు తను లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఏదో బాత్రూమ్ దగ్గరనో జిమ్ చూపిస్తూను లేదా అవన్నీ చూపిస్తూ మసాజ్ సెంటర్ కూడా చూపిస్తూ అక్కడ మసాజ్. ఇక్కడ జనరల్గా ఇప్పుడు తరచు చూడొచ్చు మనం చాలా కొంచెం బాగా ఉన్నత స్థాయి ఇళ్లలో ఇక్కడ బాడీ బిల్డింగ్ కోసం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఈ మసాజ్లు కానీ లేదా అంటే ఎక్సర్సైజ్లు ఎక్విప్మెంట్స్ అని కూడా ఓనుగు పెట్టుకుంటారు. బహుశా అది మరి మంచి ఉన్నత శ్రేణి ఉన్నటువంటి సినిమా ఆఫీస్ కావచ్చు, ఏదో అక్కడ బాత్రూమ్ దగ్గర ఇక్కడ పక్కన ఉంది అక్కడ తీసుకెళ్ళి మసాజ్ తీసుకెళ్ళి మనం ఇక్కడ మసాజ్ చేస్తే బాగుంటుంది అని ఏదో వ్యంగ్యార్థంతో వస్తున్నట్టు డబుల్ అర్థం వస్తున్నట్టు చేశాడు, తన ఆశ్చర్యానికి గురయ్యాడట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతవరకు చూస్తుంది మహిళలని, ఔత్సాహిక మహిళల్ని కాస్టింగ్ కౌచ్ చేస్తుంటారు. జనరల్గా ఇది మాత్రం వింటున్నాం తరచు ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో కానీ తెలుగు ఫీల్డ్లో కానీ అసలు సినిమా ఫీల్డ్లో కానీ ఈ ఇది కొత్త తరహా అనిపిస్తుంది విపరీత ధోరణిలో. ఎందుకంటే ఒక మగవాడు ఇంకో మగవాడిని కోరుకోవడం అనేది ప్రకృతి విరుద్ధం. సో ఇది ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ కల్చర్ డ్రగ్స్ కల్చర్తో పాటు ఇది కూడా వినిపిస్తుంది సార్. అలాగే ఒక ప్రొడ్యూసర్స్, లేడీ ప్రొడ్యూసర్స్ కొన్ని కొన్ని వాటికి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా జెంట్స్ని రమ్మంటున్నారని చెప్పేసి అలాంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి, అది కూడా అతనే చేశాడు. అవును, యాక్చువల్గా అంటే సమాన హక్కులు అని అంటుంటారు. సమాన హక్కులు అంటే ఈ స్వేచ్ఛ, ఈ నిర్వహణ లేదా పీడన నుంచి అయితే బాగుంటుంది అది. సమాన హక్కులు అని చెప్పి మగవాళ్ళు చేసే నేరాలతో మేము సమానంగా వాళ్ళలా సిగరెట్ తాగుతాం, వాళ్ళలా డ్రగ్స్ వాడతాము, వాళ్ళలా దౌర్జన్యాలు దోపిడీలు చేస్తాం, వీటి కోసం సమాన హక్కులు అని అనకూడదు. సో వీటి చూస్తే ఇప్పుడు ఈ మధ్య మగాళ్ళ మాదిరిగానే ఒకవేళ అక్కడ ఆ శ్రేణిలో మహిళ ఉంటే మగవాళ్ళని ఔత్సాహిక నటీనటులను కూడా వాళ్ళని కోరుకుంటున్నట్టు, తన కింది స్థాయిని వాళ్ళని వేధిస్తున్నట్టు కూడా వింటూ ఉన్నాం. సరే తన శివ ఠాకూర్ కూడా చెప్పింది అదే, ఇవే కాదు ఒక మగవాడి నుంచి నేను కౌస్టింగ్ కోచ్ ఎలా ఎదుర్కొన్నాను, ఒక మహిళ నుంచి ఆమె ఒక కోఆర్డినేటర్ అనుకుంటా బహుశా. ఎందుకంటే మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఈ కోఆర్డినేటర్లు మేనేజర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంటారు. అంటే ఒక మేనేజర్ని కానీ ఒక కోఆర్డినేటర్ మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి మనం ఫ్రెండ్షిప్ చేయగలిగితే వాళ్ళు ఒక నాలుగు సినిమాల్లో అవకాశాలు ఇప్పేయడం కానీ లేదా ఇంకో నాలుగురు పరిచయాలు చేయడం కానీ చేస్తుంటారు. అలాగే చెందిన వ్యక్తి కావచ్చు ఆ మహిళ, తను అంటుంది మీరు నాకు చెప్పినట్టు వింటే నేను పలానా వాళ్ళని మంచి స్థాయిలో నిలబెట్టాను, మీరు నాకు సహకరిస్తే నాతో గడిపితే
చేస్తారని నాకు చాలా వినటానికి ఫన్నీగా ఉన్నా ఇది రియాలిటీకి కొంచెం దగ్గరే ఇప్పుడు జరుగుతుంది ఈ రోజుల్లో జరుగుతుందంటే చూస్తూ ఉన్నాం. ఓకే, సో అట్లా భవిష్యత్తు అది ఒక బాలీవుడ్గా కాదు అసలు అన్ని సినిమా ఫీల్డ్కి కూడా తెలుగు ఫీల్డ్ కానీ తమిళ్ ఎక్కడ తీసుకున్నా అప్పుడప్పుడు గాలి వార్తలు వస్తున్నాయి అఫీషియల్గా పేపర్ మీద కానీ కేసు అవ్వడం కానీ లేకుండా. సో లోపాయకరంగా ఈ వార్తలు వింటూనే ఉన్నాం. సో ఇది విపరీత ధోరణి. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఇండస్ట్రీలో సహజంగా డబ్బులు అడుగుతుంటారు, అవకాశం ఇచ్చిన డబ్బులు అడగడం కానీ లేదా దానికి ఒక పార్టీ ఇవ్వడం కానీ అడుగుతుంటారు. ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు వ్యక్తిగత శారీరక సంబంధాల గురించి వాళ్ళ గురించి రావడం అనేది ఒక విపరీత ధోరణి. సో మరి ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో మనం చూడాలి. ఓకే సార్, బాలీవుడ్ గురించి చూసుకుంటే ఈ రకంగా ఉంది. ఓకే, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ వైపుకొద్దాం ఒకసారి. మన తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో కూడా అన్అఫీషియల్గా చాలామంది పేర్లు వినపడుతుంటాయి, మంచి మంచి నటుల పేరు మీద కానీ లేదా ఒక సినిమా ఫీల్డే కదా టీవీ ఫీల్డ్లో కూడా చాలా విన్నాం. మా ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు తెలుగు సినిమాలతో పాటు తెలుగు టీవీ రంగంలో ఉన్న వాళ్ళ పేరు మీద కూడా ఒక రెండు పేర్లు ఎప్పుడు ఏమంటారు ఆ సర్కిల్లో ఇండస్ట్రీ వ్యక్తుల మధ్య తర మేము పలానా అనుభవాన్ని ఎదురయ్యామని ఇంతకుముందు చెప్పాం కదా. ఒక నటుడు మన తెలుగు టీవీ రంగంలో సూపర్ స్టార్గా వినబడిన పేరు, చాలా ఒక ధారావాహిక సీరియల్ ఉంది కదా మనకు, ధారావాహిక సీరియల్ ఇప్పుడు పేరు చెప్పడం భావ్యం కాదు. సో ఆ ధారావాహిక సీరియల్లో నటించిన ఒక నటుడు ఆయన మీద నాకు కోట్ చేస్తాను. ఎందుకంటే ఆ ఔత్సాహిక నటుడు చెప్పింది, ఆయన కొన్ని పాయింట్స్ కోట్ చేశాడు. పలానా ఎన్ని సీరియల్గా వచ్చింది, పలానా ఎపిసోడ్గా వచ్చింది, పలానా లాంగ్వేజ్లో ఉన్నాడు, పలానా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, అలా అలా దంపతుల వివాహం మీద కూడా వాక్యం ఉంది, ఇట్లా ఏదో చెప్తూ కోట్ చేసుకున్నారు. సరే మన పేర్లు చెప్పడం ధర్మం కాదు, నిజామాబద్ధం అని కాదు, తన అనుభవాన్ని బాధతో చెప్తున్నప్పుడు అది నిజమే అనుకోవాలి. తెలుగు సినిమా ఫీల్డ్లో కానీ తెలుగు టీవీ ఫీల్డ్లో కానీ ఈ మధ్యకాలంలో ఈ కాస్టింగ్ కౌచ్ ఫీమేల్కే కాదు మేల్ కూడా తయారయ్యారు. మరి అది ఈ విశృంఖలత్వానికి ఎవరు అడ్డుకట్టు వేయాలి, ఏం జరుగుతుందో మరి వేచి చూడాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.